రైతు సోదరులకు స్వాగతం అండి. నేను ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో రాజంపాలెం గ్రామంలో ఒట్టుగుటి వీరభద్రరావు గారి పొలంలో ఉన్నానండి. ఆయన అంతరపంటలుగా స్వీట్ కార్న్ మెనులు సాగు చేయడం జరిగింది. అసలు రైతు అనుభవాలు ఏంటో రైతు మాటల్లోనే తెలుసుకుందారి. సార్ చెప్పండి సార్, అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది అంతరపంటలుగా స్వీట్ కార్న్ మెను వేయాలనేది? మాకు మెనువులు పండిస్తాం, మెనువులే చల్లుతున్నాం ప్రతి సంవత్సరం. అది చల్లుతుంటే అది ఎకరానికి 4 బస్తాలు 4 బస్తాలన్నర అవుతుంది. అంటే ఆగస్టు మొదటి వారం 2 వారంలో చల్లుతున్నాం. కానీ అంతర పంటగా వేసి స్వీట్ కార్న్ వేసి బాగుంటుందని ఆలోచన వచ్చింది. మినువులు చల్లిన తర్వాత మొక్కజొన్న బోదులు తోలిచ్చాను. మామూలుగా జల్లేసి బోదులు తోలిచ్చి స్వీట్ కార్న్ 4 బోదులు మినువుల నుంచి 2 బోదులు మొక్కజొన్న పెట్టాను. కేజీ గింజలు పట్టినాయి స్వీట్ కార్న్, బాగుంది. దిగుబడి కూడా బాగానే వచ్చింది, దాదాపు 3 టన్నులు వచ్చింది ఎక్క కేజీకి. మినువులు కూడా 4 బస్తాలు 4 బస్తాలన్నర అయ్యేలా ఉంది, బాగా కాసింది. ఇది సార్, ఇది స్వీట్ కార్న్ బాగుంది, ఇది చూడడానికి కూడా బాగుంది సార్. ఇది ఏంటి సార్, ఇది వెరైటీ ఏంటండి? ఇది షుగర్ 75 సింజంటా ఒకటిది. ఒట్టు కూడా 750 గ్రాముల దాకా వచ్చింది. అంతర పంట ఖాళీ ఉండటంలో ఇది బాగా పొత్తు తయారైంది. మనకి మామూలుగా చేనేతి ఇంత లావు అవ్వదు, అంత బరువు రాదు. ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడాను. మనకి పెట్టుబడి తక్కువలో ఎక్కువ దిగుబడి వచ్చింది. మామూలుగా 10-12 వేలకి అమ్మాము ఇది, 3 టన్నులు వచ్చింది. ఇంకా కొద్దిగా 2 సార్లు తింటాగా ఉంచుకున్నాం ఇది. మినువులు ఇంకా తీయతకు రాలేదు, ఇంకొక వారం ఉంటుంది. ఇది మినువు చేను. సరే, ఇది కేజీ విత్తనం ఎలా పడ్డదండి రేట్? ఇది కేజీ విత్తనం 2850 రూపాయలు పడింది. బిగ్ హ్యాట్లో తెప్పించాం దీన్ని. మీరు వేసిన మెను వెరైటీ ఏంటండి? మెను ఎన్ఆర్ఐ 002 మెను వెరైటీ. ఇది కూడా బాగా కాసింది, బాగా కాసింది. తాతపోత అంతా చాలా బాగుంది. ఇంక ఇది కోతకు టైంకి వచ్చేసినట్టు ఉంది. ఒక వారంలో పీకే ఇచ్చండి, పర్వాలేదు, బాగుంది కోపదిని. సార్, ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా అంతర పంటలు అనేది ఒక పంట బాగా పెద్దగా ఉంటుంది. లైక్ ఇప్పుడు జీడి మామిడిలు అంతర పంటలు, మామిడిలు అంతర పంటలు, అరటిలో అంతర పంటలు చూసాము. బట్ నేను అబ్జర్వ్ చేసినట్టు ఈ 2 పంటలు వయసు ఇంచుమించు పంటకాలం ఒకేలా ఉంది కదండి. మరి మీకేం ఇబ్బంది అవ్వలేదా తడి పెట్టడం కానీ, కలుపు మందులు, పురుగు మందులు? మనకి ఒకే కాలంలో ఉంది కాబట్టి ఇది అంతర పంట బాగుంది. ఇది మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇంకోటి ఏదైనా వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా 75-80 రోజులకి కటింగ్ వచ్చేస్తుంది కాబట్టి మినిమం కూడా అదే టైము. దీనికి తడి పెట్టుకుంటా కూడా ఇబ్బంది లేదు. వానాకాలం కాబట్టి 2-3 తళ్ళు పెట్టాం అంతే. రోజు వాన ఎక్కువ కురిసింది ఈ సంవత్సరం అయితే బాగానే ఉంది. ఇది సార్, మరి ఇప్పుడు మీకు ఏమన్నా మరి వీటిలో కొట్టిన తెగుల మందులు, పురుగు మందులు గట్టా ఏం కొట్టుంటారు? తెగులు మందులు అంటే కొంచెం వాన గురించి తెగులు వచ్చింది దీనికి, బూజు తెగులు లాంటిది వచ్చింది. ఫస్ట్ ఏమో బ్లైటాక్స్ కొట్టాం బూజు తెగులకి, మామూలుగా ప్రొక్లైన్ కొట్టాం ఇది కత్తిరిపురుగుకి. ఈ వేరేగా ఈనేటప్పుడు అయితేనేమో మళ్ళీ ఈనేటప్పుడు ఒకసారి క్యాడ్బరియో టాప్ కొట్టాం. 300 ml తీసుకున్నాం, 300 గ్రాములు సరిపోయింది అది. ఈ తర్వాత మళ్ళీ డెలిగేట్ కొట్టాం ఈనేటప్పుడు, ఇంకా పురుగు గొడవలేదు దీనికి, బాగుంది. అదే సార్, రైస్ సోదరులు అందరూ చెప్పుకుంటే విన్నాను, డెలిగేట్ ఒకసారి కొడితే 20 రోజుల వరకు పురుగు రాకుండా ఉంటుంది అంటున్నారు కత్తిరిపురుగుకి. డెలిగేట్ మట్టుకు చాలా బాగా పనిచేస్తుంది, 20 రోజుల దాకా పురుగు లేదు. మన కటింగ్ అయిపోతుంది ఈనేటప్పుడు కొడితే, బాగుంది. ఇప్పుడు ఈ మినప పరిస్థితికి వచ్చేటప్పుడు పూత కాత టైంలో ఉన్నప్పుడు అండి, కాండం తొలిచి అది ఆకు కాయ కొలుచు పురుగు, పూత తొలిచి పురుగు వస్తుంటది కదా, మరి దానికి మీరు ఏం మందు పిచికారీ చేస్తారు? దానికి యాంపిల్జియో కొట్టామండి. యాంపిల్జియో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది గుడ్డుని చంపుతుంది, పురుగుని చంపేస్తుంది తినకుండాను. గుడ్డు కూడా ఆ పూతంలో మనకి బాగా పనిచేస్తుంది. పొరాజిన్ కంటే కూడా యాంపిల్జియో చాలా బాగా పనిచేస్తుంది. అవును సార్, ఎందుకంటే కొరాజియంలో ఓన్లీ క్లోరో టిల్లంత్రనిల్ ఉంది. ఈ యాంప్లిజియోలోకి వచ్చినప్పుడు క్లోరో టిల్లంత్రనిల్తో ప్లస్ లాంబ్డా సైపర్మెథిన్ కూడా, అది గుడ్డు దశను కూడా చంపుతుంది అనమాట. అది బాగుంది. అది 8 రోజుల వరకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండి? 18 రోజుల దాకా పనిచేస్తుంది. మనకి 18 రోజులకి కాయ తయారైపోయింది. కాయ తయారైపోయింది సార్. మొత్తం మీద మీరు ఇలా అంటర పంటలు సాగు చేయడం వల్ల, అంటే మోనో పంట ఒక పంట మినుము ఇలా వేయడం కన్నా ఈసారి మాత్రం మీకు ఇన్కమ్, అదే మీకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ఉందంటారా? పెట్టుబడి ఇన్కమ్ అంటే పెట్టుబడి కంటే కూడా మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. మామూలుగా ఇప్పుడు 3 టన్నులు 36 వేలు వచ్చింది కదనంగా, మనకు మినిములుగా 36 వేలు వస్తుంది. ఇప్పుడు 7 వేలు దాకా ఉంది రేటు ఇక్కడ. మామూలుగా మనకి పల్లెటూరులో దండపూడిలో 7 వేలు కొంటున్నారు.
ఐదు బస్తాలు అవుతుంది, ఐదేళ్ళు 35,000 వస్తుంది, దీనికి 30,000 వస్తుంది. మామూలుగా అయితే 5 బస్తాలు 5 మేములు. ఇప్పుడు అంతర పంట ఇది వేస్తాం గురించి మనకి ఇంకో 35,000 ఎక్స్ట్రా వచ్చింది. 10,000 ఖర్చులు పోయినా కానీ మనకి ఈ పురుగు మందులు ఇత్తనాలకు 10,000 పోయినా కానీ ఇంకా మనకి ఇంకా 26,000 దాకా మిగులుతుంది అంతర పంట వల్ల. ఇది లాభసాటిగా ఉంది, చేయొచ్చు. చేయొచ్చు సార్. ఇది మీది పంట భూమి సొంత పొలం అండి? ఇది ఇది సొంత పొలం సార్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇలా అంతర పంటలు వేసుకుంటే కౌలు తీసుకున్న రైతులు కూడా ఇబ్బంది లేకుండా, ఒక పంట ఏదైనా కొద్ది ఇబ్బంది వచ్చినా కౌలుకి ఇబ్బంది లేకుండా, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా దీని మీద అయితే మనం చేయొచ్చు. చేయొచ్చు అంటారు. ఎందుకంటే 80 రోజుల్లో గేమ్ ఓవర్. ఇది 80 రోజుల్లో ఒక పంట నిజంగా ఇది అయితే పోతం అంటూ ఉండదు అసలు. ఒకవేళ మినువులు ఒకవేళ వర్షాలు వచ్చి పోయినా ఇది మట్టికి పెట్టుబడి లాస్ రానివ్వదు. ఇది ఇది పోదు, వానలు వచ్చినాను బాగానే ఉంటుంది. ఇలా చేయొచ్చు. స్వీట్ కార్న్ మీరే ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నారండి? మీరే బయటికి పంపిస్తున్నారా? మేమే బయటికి. టన్ను ఎలా పడుతుందండి మీకు? అదే టన్ను 12,000 పడుతుంది. ఓకే, 12,000 వరకు. అదే స్వీట్ కార్న్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అందరూ తినడానికి ఇష్టపడతారండి. ఓకే సార్. అండి ఫైనల్ గా ఒక విషయం, మీరు రైతు సోదరికి చెప్పే సలహాలు ఏంటండి? ఈ దీని మీద మనం వేసుకోవచ్చు అంటారా ఏంటి? అంటే వాళ్ళు ఇలా మీరు ఏదైతే అడాప్ట్ చేసుకున్నారు కదా, మీరు ఏదైతే ప్రారంభించారో దీన్ని వాళ్ళు కూడా వేయమని మీ సలహా ఇస్తారు, ఏంటి మీ అనుభవాలు? అంటే ఏ చేసుకుంటే బాగుంటుంది, ఇలాగా నలుగురు చేస్తే ఇంకా కొంచెం మార్కెటింగ్ బాగుంటుంది. బయటికి పంపించుకుంటా కదా, ట్రావెల్ గట్టా కలిసి వద్ది, సిటీలకు పంపించుకోవచ్చు మనం, హైదరాబాద్ లాంటి దానికి పంపించుకోవచ్చు. నలుగురు కలిస్తే ఒక లారీ పెట్టుకుంటే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. డబ్బులు ఇప్పుడు హైదరాబాద్ 20,000 18,000 అలా ఉంది మార్కెటింగ్. అక్కడ ఇంకా మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల కాబట్టి ఇక్కడ తక్కువగా వెళ్తుంది. నలుగురు ఉంటే ఇంకా కొంచెం మార్కెట్ ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకే సార్. ఎనీహో ధన్యవాదాలు సార్ మీకు. నమస్తే.